భారీ సినిమాల కోసం ఏళ్ల తరబడి పనిచేయడం హాలీవుడ్ మేకర్ స్టైల్ ఒక్కో సినిమా కోసం ఏళ్లకు ఏళ్ళు పనిచేస్తుంటారు జేమ్స్ క్యామరున్ స్టీవెన్ స్పిల్బర్గ్ రస్పో బ్రదర్స్ లాంటి వాళ్ళకి ఇది అలవాటు అనుకుంటే పొరపాటు ఇటు సౌత్ ఇండియాలో రాజమౌళి శంకర్ లాంటి దర్శకులు ఇందులో తక్కువేమి కాదు దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి రెండు భాగాల కోసం ఐదేళ్ల సమయం తీసుకున్నాడు ఆర్ఆర్ఆర్ కోసం రెండేళ్లకు పైగానే సమయం వెచ్చించారు రోబో టూ పాయింట్ జీరో లాంటి సినిమాల కోసం శంకర్ కూడా ఇంచుమించు ఇలానే బెంచ్ మార్క్ టైంని ఫిక్స్ చేసుకొని పనిచేశారు ఒక భారీ సినిమాని ఎంపిక చేసుకొని దానికోసం ఏళ్ల తరబడి పనిచేయడం ఆ ఇద్దరి స్టైల్ కానీ సౌత్లో శరవేగంగా సినిమాలు పూర్తి చేసేవాళ్ళు దర్శకత్వంతో సంబంధం లేకుండా ఇతర హీరోలు దర్శకులకు స్క్రిప్టులు పనులు చేసేవారు లేకపోలేదు ముఖ్యంగా లెక్కల మాస్టర్ సుకుమార్ ఇలాంటి విద్యలో ఎంతో ఆరితేరిపోయారు ఇతరులకు సుక్కు పూర్తిగా భిన్నం ఓవైపు పుష్ప పుష్ప టూ లాంటి సినిమాలకు స్క్రిప్టులు రాస్తూనే సుకుమార్ రైటింగ్స్ టీంలో యువ రచయితలతో కథలు స్క్రిప్టులు రాయించి తాను ఫైనల్ టచ్ ఇస్తున్నారు అలాగే తాను అనుకున్న లైన్ని యువ రచయితలతో గొప్పగా మలిచే నైపుణ్యం సుక్కు సొంతం అలాగే వాటిని తెరకెక్కించేందుకు తన శిష్యులో మెరుగైన దర్శకులను ఎంపిక చేసుకుని వినియోగిస్తున్నారు మరోవైపు నిర్మాతగా పెట్టుబడులు సమకూరుస్తూ తన శిష్యులకు లైఫ్ ఇస్తున్నారు సుకుమార్ రైటింగ్స్లో ఇలాంటి చిన్న సినిమాలతో స్టార్లకు మంచి మైలేజ్ దక్కుతుంది హండ్రెడ్ పర్సెంట్ లవ్ కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ ఎయిటీన్ పేజెస్ లాంటి చిన్న సినిమాలకు సుకుమార్ స్క్రిప్టులు అందించగా అవి పెద్ద రేంజ్లో వర్కౌట్ అయ్యాయి నాగ చైతన్య రాజ్ తరుణ్ నిఖిల్ లాంటి హీరోలకు చక్కని బ్లాక్ బాస్టర్లు అందించింది సుకుమార్లోని రైటర్ పరితనమే ఇటీవల సాయిధరంకి విరూపాక్ష స్క్రిప్టును సుకుమార్ అందించాడు ఇప్పుడు ఫేమ్ సిద్ధు జనులగడ్డ కొత్త సినిమాకి సుకుమార్ స్క్రిప్టును అందించారు ఓవైపు పుష్పాటు చిత్రీకరణతో బిజీగా ఉంటూనే సుకుమార్ చిన్న హీరోల కోసం స్క్రిప్టులు అందించడం నిర్మాతగా మారి పెట్టుబడుల సాయం అందించడం నిజంగా గ్రేట్ అతడి డ్యూయల్ స్ట్రాటజీ కాసిన వర్షం కురిపిస్తోంది దర్శక రచయితగా అతడికి మార్కెట్లో డిమాండ్ను పెంచింది ఈ ఎత్తుగడే